నిశ్శబ్దంగా ఉండండి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. ఇందాకటి వరకు నీ పేరే కలవరించాడు. చూడమ్మా, ఈ లోకంలో ఏ వైద్యము బ్రతికించలేని మనుషుల్ని నిజమైన ప్రేమ బ్రతికిస్తుంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే నన్నేం చేయమంటారు డాక్టర్? గుండె కూడా ఆగిపోతున్న అతని చెవిలో నీ మనసులోని మాట చెప్పమ్మా. అమ్మా, కొబ్బరి చెట్టు, అల్లం చెట్టు, పెసరటి ఉప్మా, చెత్త మాటలు కాకుండా నాలుగు ప్రేమ మాటలు చెవిలో ఊదమ్మా, ఊపిరి పోసుకుంటాడు బిడ్డ. తెలియజేయాలో తెలియని మనిషిని నేను. నిజానికి మొదటిసారి నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది నాకు. ఆ ప్రేమ నల్లరిగాను, నీ మీద కోపంగాను మార్చుకున్నాను. నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అవునమ్మా, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనిషి నోట్లో నోరు పెట్టి గుండెల్లోకి ఆక్సిజన్ పంప్ చేస్తే బ్రతుకుతారమ్మా. అమ్మా, బిడ్డ బతుకుతాడంటమ్మా, నోట్లో నోరు పెట్టి ఊదమ్మా. మేమందరం ఉన్నామనుకోండి, నువ్వేమన్నా సిగ్గుపడతావేమో, పొందంటారా మనందరం బయటికి వెళ్ళిపోదాం. అమ్మా, నువ్వు మాత్రం గట్టిగా టైట్ గా నొక్కి పెట్టి బిగదీసి ఊతల్లి. ఏ మాత్రం బతకని ఈ పాకమ్మా, బిడ్డ ఎగిరి ఎగిరి పడతాడు. అమ్మోయ్, పొందంటారా పోదాం బయటికి. అమ్మా, గట్టిగా ఊతల్లి. అంటే ఏముంది, నేను చేసిన ఛాలెంజ్ ప్రకారం నీతో కిస్ ఇప్పించుకున్నాను. అంటే అలా కుదిరింది, ప్రేమించాను ఒప్పుకున్నావుగా. దా కొంచెం ఆక్సిజన్ తక్కువైంది, ఒకసారి ఊదుకో. ఎంతైంది? 20 రూపాయలండి. ఇదిగో, ఇల్లు చాలా కళగా ఉందిరా. ఇంటిని చూసావమ్మా? ఆ అమ్మాయిని చూడాలి, కళకళలాడిపోతున్నాను. లక్ష్మికలు ఉట్టి పడుతుంది. ఆ అమ్మాయిదే మాట కరుకు, మనసు వెన్న పూసా చూస్తావుగా. లక్ష్మి కళ ఉట్టి పడుతుంది కదూ. లక్ష్మి కళ ఆ మాట ఎవరంట? నే అందే పోలేరమ్మ కళ అని చూడు ఎలా ఉట్టి పడుతుందో. పొద్దుపోయి వస్తానన్నారని అందుకే ఇలా. నమస్కారం అత్తయ్య. లేమ్మా, చాలే, ఇంక ఈ పోలేమ్మ వేషం తీసేసి మామూలు వేషం కట్టు పో. అమ్మా, ఇప్పుడు ఆ దెయ్య పిల్లకి చిక్కు తీసి పేలు తీసి అనవసరంగా శ్రమ పడక ఆ ఒంటి మీద బూజులు పేసి చిన్న మూడేసి పంపిస్తూ చాలు. చూడండి అత్తయ్య, చూడండి అత్తయ్య, కొబ్బరికాయ కొట్టా అంటే పుచ్చు పగిలిపోద్దా అనుకున్నావు. మొహం పచ్చడైపోద్ది. ఊరుకోరా. మీ నాన్నగారు ఏది? పళ్ళు స్వీట్స్ తీసుకురావడానికి బజార్కి వెళ్ళారు. బతికించావు. ఈ హోటల్ లో స్వీట్స్ ఎక్కడ పెడతావునని హడిలు తెచ్చాను. అమ్మా, నేను చేశానని ఏదైనా పెడద్దేమో, నువ్వు వస్తా తిన మాకు. ఏమిటో రవి గురువు గారు, అల్లుడు కాకుండానే కేకలు చేస్తున్నావు. తమాషా. అమ్మగారు ఎక్కడ? దిష్టి బొమ్మ లాంటి మీ అమ్మాయిని చూసి. అంటే మా అమ్మాయి దిష్టి బొమ్మ? కాదండి, కుందన బొమ్మ. ఆ అందాల రాశిని చూసి మా అమ్మగారు ధరుచుకుని ఆ తర్వాత సర్దుకుని తనే ముస్తాబు చేస్తుంది. ఏంటి, మీ అమ్మగారు మా అమ్మాయిని ముస్తాబు చేస్తుందా? అదేనండి విడ్డూరం, పెళ్లి చూపుల చరిత్రలోనే ఇది కని విని ఎరుగని సంఘటన. అవునవును, ఉండి వస్తాను. అలాగే, నువ్వు ఎంత ముస్తాబు చేసినా ఫేస్ అంతే, జుడ్డు గారి మూకుడా ఉంటుంది. త్వరగా తీసుకురామ్మా. చూడరా మహాలక్ష్మి కళతో ఎలా వెలిగిపోతుందో. హలో, ఏమయ్యా ఆ మాణికాలో మనకి ఇవ్వాల్సి ఉంటా బిచ్చడా? ఏమిటయ్యా ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటున్నాడట. ఇలాగే అందరికి అప్పులు ఇచ్చి ఇచ్చి నా ఆస్తి సగం జరిగిపోయింది. ఇదిగో నిన్ను కదయ్యా, నువ్వు 10 నిమిషాలు ఫోన్ చేయి. ఆగు, ఈ ఇల్లు ఏమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చాడ కలిసి తిరుగుతున్నావు. ఎవరు మీరు? నారాయణ గారు అనుకుంటాను.
ఫేస్ కట్ చూసారా అనిపిస్తుంది రండి ఏసి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అమ్మ అంతమైన వాళ్ళని ఏసి రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడడం నాకు ఏమైనా హాబీ అనుకున్నావా నేను చెప్పబోయే విషయం ఎవరైనా వింటే మీ కొంప మునుగుతుందండి మీకోసం చెప్తాను మనం ఏసి రూమ్ కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి నువ్వు చెప్పే బోడి రహస్యానికి ఏసి రూమ్ ఒకటి ఆ విషయం ఒకటి కొత్తపల్లి జగన్నాథం గారి విషయమై నేను నీతో ఏంటా విషయం పాతి కేళ కృతం తోగుతుక పొడిచింది ఆ రోజు రాబాబు ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుకో ఇక్కడ కూర్చో ఇప్పుడు చెప్పు ఎప్పుడూ చనిపోయిన మా బావ జగన్నాథం గారి గురించి నీకు ఏం తెలుసు ఎలా తెలుసు ఏం తెలుసు అంటే చాలా తెలుసు ఎలా తెలుసు అంటే నేను జగన్నాథం గారి అబ్బాయిని కాబట్టి అంత షాగెందుకు ఉన్న విషయం చెప్తుంటే నువ్వు జగన్నాథం కొడుకువా yes నూటికి 100% కొంతమంది రాస్కెల్స్ స్కౌండ్రల్స్ ఫుండా కోర్స్ అన్యాయంగా మా నాన్నని జైలుకి పంపించినప్పుడు పుట్టింట్లో ఉన్న మా అమ్మకు నేను పుట్టాను పుట్టిల్లు పుట్టాను అని పిట్టకథలు కట్టుకథలు చెప్తే నమ్మడానికి నేనేమన్నా పెదగొరేని అనుకున్నావా లేదు గడుసు బర్రెవని తెలుసు నమ్మడానికి నీ మనసు ఒప్పుకోదని తెలుసు అందుకే వచ్చాగా సాక్ష్యాలతో జైల్లో ఉండగా మా నాన్న మా అమ్మకు రాసిన ఉత్తరాలు ఫోటోలు ఇవి చాలనుకుంటాను ఎర్రగొట్టడానికి నువ్వు చింపిని వి డూప్లికేట్స్ ఒరిజినల్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి నౌ కమ్ ఆన్ టెల్ మీ ఎల్స్ బిలీవింగ్ ఆర్ నో బిలీవింగ్ ఎల్స్ బిలీవింగ్ ఓకే నో బిలీవింగ్ ఐ గో పోలీస్ స్టేషన్ మీటింగ్ లాయర్ టేకింగ్ కోర్ట్ ఆఫ్టర్ టేకింగ్ టాకింగ్ హిట్టింగ్ బ్రేకింగ్ యు పుట్టింగ్ జైల్ అబ్బబ్బా అపోయా ఇంగ్లీష్ అసలే పరిస్థితి అర్థం కాక మధ్యపోయి ఏడుస్తుంటే నువ్వు ఇంగ్లీష్ లో వాయిస్తా ఉంటాయి సరే నీకు అర్థమయ్యేలా చెప్తాను నువ్వు ఒప్పుకున్నావా సరే లేక అంటే మూలిగా అనుకో నేను కక్కా గగ్గా ఇంజా అంటూ కోర్టుకి వెళ్తాను ఆ తర్వాత నువ్వు అమ్మ అహ అంటూ జైలు కూర్చుని అడవాలి నీ ఫేస్ చూడగానే అనుకున్నానయ్యా నువ్వు మా బావ కొడుకు అని కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిదని నిన్ను చిన్న టెస్ట్ చేశానంటే వెరీ గుడ్ ఇదిగో ఇప్పుడు చూసా చూడాలకు అత్త మా బావులు ముందు నీళ్ళు కుమార్తె ఇదిగో పెద్దాయన నేను వచ్చింది నా ఆస్తి కోసం ఈ ఇల్లు వాకిలి ఆఫీసు బిజినెస్ మొత్తం మా నాన్నది కాబట్టి మా నాన్న ఆస్తి నాకు ఇచ్చావనుకో న్యాయంగా ఉంటుంది ఇలా కూర్చో ఏంటి ఒళ్ళో కూర్చుంటావా అలాగే ఆస్తి నీ చేతికి వచ్చే వరకు నువ్వు నా స్నేహితుడు కొడుకువి అని చెప్తాను నువ్వు మాత్రం నన్ను అంకుల్ అని పిలవాలి అంకుల్ అని పొడవగా పిలవను అంకు అని పిలుస్తా అంకు కాకపోతే పెగ్గు అని పిలువు చెప్పేస్తాను అరవును నిదానంగా మాట్లాడతాను కానీ విషయం మాత్రం బయటపెట్టాను సరే అంకు నాదో షరతు నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి తేడా వచ్చిందనుకో మొత్తం అందరిని కులబొడి చేసి నిజంగా నిన్ను కాదం అప్పుడు యు బిహేవ్ కరెక్ట్ ఐ బిహేవ్ కరెక్ట్ ఈలోగా నేను హౌస్ చెకింగ్